లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచి కొద్ది మెల్లగా అందరు మర్చిపోయారు. ఒక్క అన్నయ్య తప్ప. వాణి భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియట్లేదు. ఏంటత్తయ్యా, బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. అసలు ఏమైందిరా? తల్లో గడ్డుందట అత్తయ్య. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపను డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీయలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారత్తయ్య? భలే వాళ్ళు మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్త, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు. మీరేం అందరు నమ్మేస్తారు? అదేంట్రా అలా వెళ్ళిపోతున్నా? ఏంటి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమ్మని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిట్ డౌన్. పెయిన్ ఎక్కడ? ఇక్కడ. ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి, ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేయలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను. మా పాపను బతికించండి అని. ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణి ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకి దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాక చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు? పాప తల్లో బుల్లెట్టుంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తాను? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు, ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆయన్ని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచివాడు అంత ముందు లావణ్యని చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు. సార్, కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు. సారా, హే, మళ్ళీ వస్తాను, పట్టుకో. నమస్కారం సార్. శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్కోటి. అందేసిందా సార్? 2 కోట్లు తగ్గిందేంటి? అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్. నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్. అయ్యో పాపం, కింద కూర్చున్నారేమిటి? మేడం గారు ఎవరు సార్? సర్వెంట్.
నా ఉంగరం పోయింది, అడిగితే తెలియదని అబద్ధం చెప్పింది. మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి? అదే చిన్న గొడవే కదా అని. తప్పు రామకోటి, చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు. ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల నేలడిగాడు. గొడుగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి. తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడు నెత్తిమీద పెట్టి తొక్కేశాడు. అలా బలి వాడి చేతిలో బలైపోయాడు. ఇది కూడా భగవద్గీతేనా సార్? కాదయ్యా, భాగవతం. బాపు అని మంచి కుర్రాడు, బాతీస్తున్నాడు. వాడెవడో కనుక్కో రాంకోటి. అసలు వాడికి అస్కర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో. అమ్మయ్యా రే జీవా సార్, అస్కర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు కనుక్కో. సరే సార్. ఏంటి రసూల్ అంటే ఎవడరా? చెప్తే నాకేంటి? నేనే. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా, అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్, షుగర్ తక్కువ. నా కూతురని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్? వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నా పెంపకంలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వింటాం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక నిమిషం. నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను ఏడు దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? క్యూట్. శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటీ.